హలో దిస్ ఈజ్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హైస్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో సో ఈ రోజు వీడియోలో మనం మళ్ళీ సుయి బ్లాక్ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం స్వయీలో రీసెంట్ గా వీళ్ళు క్యాపీ హాలిడేస్ కాంటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ కాంటెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండబోతుంది అండ్ దేర్ ఆర్ యాక్చువల్ రివార్డ్స్ సో టీమ్ కన్ఫర్మ్ చేసిన రివార్డ్స్

సో ఈ వీడియో లైక్ టైడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి సో లెస్ సో దీడియోస్ ఫస్ట్ థింగ్ సూయి గురించి మీకు ఐడియా లేకుంటే ఆల్రెడీ నా ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ చేశాను సో వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేయండి దాని తర్వాత ఈ వీడియోకి రాని అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సూయి బ్లాక్ చేయిన్ పైన ఈ పర్టికులర్ క్యాపీ అనే ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ అనేది ఉంది ఇది డైరెక్ట్లీ సపోర్టెడ్ బై సూయి ఎక్కువ సిస్టమ్ సో వీళ్ళు ఏం చేశారంటే ఒక కాంటెస్ట్ అనేది లాంచ్ చేశారు టుడే సో దాని నేమ్ వచ్చేసి క్యాపీ హాలిడేస్ సో క్యాపీ హాలిడేస్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను అండ్ దానిలో రివార్డ్స్ ఏంటో చెప్తాను సో బేసిక్ థింగ్ ఫస్ట్ మీరు క్యాపీ హాలిడేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళ క్యాపీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ సుయీ డెఫినెట్ లో ఈ క్యాపీస్ ని మిన్ చేసి దాని గురించి ఒక స్టోరీ రాసి మీరు ఈ విధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయాలన్నమాట సో చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక స్టోరీ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాను సో ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను దాని తర్వాత రివార్డ్స్ క్రైటీరియా ఎంత మంది సెలెక్ట్ అవుతారో అవన్నీ మీకు విత్ ఆర్టికల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట సో ఫస్ట్ లెట్ లెట్ ద దేమో సో ఫస్ట్ థింగ్ మీ దగ్గర స్వయ వ్యాలెట్ ఉండాలి స్వీట్ ఆర్ స్వీ వ్యాలెట్ రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు సో దీనిలో మీరు ఆప్షన్ వచ్చేసి స్వీ డెఫినెట్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు రిక్వెస్ట్ ఫర్ స్వయ్ డెఫినెట్ స్వీ టోకెన్స్ టోకన్స్ క్లిక్ చేసి మీకు కొన్ని స్వయ టోకన్స్ వస్తాయి దాని తర్వాత యాప్స్ లోకి వెళ్తే మీకు క్యాప్సీ పేజ్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి క్యాప్సీ డాట్ ఇక్కడ రాగానే మీకు గిఫ్ట్ బాక్సెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మీరు బై ఆప్షన్ క్లిక్ చేసి ఈ గిఫ్ట్ బాక్సెస్ ని ఓపెన్ చేయవచ్చు సో అట్లీస్ట్ మీరు ఒక్కటను ఓపెన్ చేయాలి అండ్ ఇక్కడ ఓపెన్ కొడితే మీకు అప్రూవ్ ట్రాన్సాక్షన్ చేయగానే మీకు ఒక రాండమ్ క్యాపీ అనేది వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు నా క్యాపీ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇంకొక గిఫ్ట్ బాక్స్ కావాలంటే ఇంకోటి ఓపెన్ చేసి మీరు రెండింటిని బ్రీడింగ్ కూడా చేయొచ్చు బట్ అట్లీస్ట్ వన్ క్యాపీ మీరు మిన్ చేయాలి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్ సో ఇప్పుడు చూడొచ్చు నాకు ఒక మంచి క్యాపీ వచ్చేసింది సో దీంట్లో అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే మీకు యాక్సెసరీస్ కూడా బై చేయాలి సో ఈ ఇప్పుడున్న యాక్టివిటీలో యాక్సెసరీ బై చేయాలి పైన మీకు షాప్ యాక్సెసరీస్ అనే బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ర్యాండమ్ గా టూ త్రీ యాక్సెసరీస్ అనేది బై చేయండి లైక్ క్యాప్ డ్రెస్ అండ్ షూస్ సో ఇది ఇక్కడ బై బటన్ కొట్టేసి అప్పుడు ట్రాన్సాక్షన్ కొట్టి బై చేయొచ్చు సో నేను ఈ స్పేస్ షూ షూట్ కాస్ట్యూమ్ ని బై చేస్తున్నాను దాని తర్వాత మై కలెక్షన్స్ లోకి వెళ్ళి క్యాప్సీ క్యాపీ కొడితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఈ పర్టిక్యులర్ ఎన్ఎఫ్టీని నేను స్టోరీ రాయడానికి యూజ్ చేస్తున్నాను సో దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు యాడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో యాడ్ యాస్ట్రో బూట్స్ యాడ్ యాస్ట్రో హ్యాట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని యూజ్ చేసి నేను ఆ యాక్సెసరీస్ ని నా ఎన్ఎఫ్టీ కి తగిలిస్తున్నాను అనమాట సో ఇప్పుడు చూడొచ్చు హెల్మెట్ పెట్టేసుకుంది ఇప్పుడు బూట్స్ వేసుకుంది దాని తర్వాత ఆర్మర్ కూడా సూట్ కూడా వేసుకుంది సో ఇప్పుడు కంప్లీట్ క్యాప్సీ అనేది రెడీ అయిపోయింది సో ఇదంతా రెడీ అయిన తర్వాత వన్స్ మీ క్యాపి రెడీ అయిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రెడీగా ఒక దగ్గర సేవ్ చేసుకోండి సో దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెయింట్లో పెట్టి ఒక దగ్గర నేను దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటున్నాను సో వన్స్ ఇది సేవ్ చేసుకోగానే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ మీరు ట్విట్టర్లోకి వెళ్ళి సో ట్విట్టర్లో ఒక మంచి పోస్ట్ అనేది పోచేయాలి సో నేను ఏదైతే క్యాప్చర్ చేసుకున్నానో ఆ పో ఆ ఇమేజ్ ని పెట్టి ఈ క్యాపి గురించి ఒక స్టోరీ అండ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ స్టోరీలో బేసికల్ క్యాపీకి క్యాపికి ఒక నేమ్ పెట్టాలి సో నేమ్ పెట్టిన నేమ్ వచ్చేసి ఈ క్యాపికి స్పేస్ ఉయి సో ఇట్లా మీరు మీ క్యాప్సికి దాని సూటబుల్ కాస్ట్యూమ్ని బట్టి ఒక నేమ్ ఇవ్వండి అని దాని తర్వాత దాని గురించి స్మాల్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చి పోస్ట్ చేయాలి విత్ ద హ్యాష్ టాగ్ క్యాపీ హాలిడేస్ సో ఈ హ్యాష్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ అలాంగ్ విత్ సుయీ నెట్వర్క్ కూడా ట్యాక్ చేయండి సో దే విల్ నో సో క్యాపీ హాలిడేస్ అనే హ్యాష్ టాగ్ కింద రిస్లో పెడతాను అది సేమ్ హ్యాస్ట్రీస్ కాపీ పేస్ చేసి పోస్ట్ చేయాలి అండ్ వన్స్ ఈ పోస్ట్ చేసిన తర్వాత మీరు కాంటెస్ట్లోకి ఎంటర్ అవుతారు సో దీంట్లో విన్ అవ్వాలంటే ఏంటో క్రైటీరియా ఇప్పుడు మీకు చెప్తాను సో మల్టిపుల్ క్రైటీరియాస్ ఉన్నాయి సో కాంటెస్ట్ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడ్స్ లిమిటెడ్ ఎడిషన్ క్యాపీ మర్చి మర్చండైస్ దెన్ సుయీ టోకన్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత సుయీ టోకన్ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ లో స్లాట్స్ ఉన్నాయి విన్నర్స్కి బేసిక్గా నేను చెప్పినట్లు షేర్ యువర్ ఫేవరెట్ క్యాపీ ఆన్ ట్విట్టర్ విత్ హ్యాష్ ట్యాగ్ క్యాపీ హాలిడేస్ ఇంక్లూడింగ్ ఏ స్క్రీన్ షాట్ అండ్ నేమ్ అండ్ బ్యాక్ స్టోరీ సో ఇదంతా మెన్షన్ చేసి నేను చెప్పినట్లు పోస్ట్ చేయండి వన్స్ పోస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ర్యాండమ్గా గా ఎవరైతే మీ పోస్ట్ ని లైక్ చేస్తారో అలా ఓనర్స్ ఆఫ్ ట్వంటీ మోస్ట్ లైక్డ్ క్యాపీ సో ఎవరైతే ఎక్కువ లైక్స్ ఉంటాయో వాళ్ళు ట్వంటీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక ఎంట్రీ ఓటింగ్ కాంటెస్ట్ అనేది జరుగుతుంది సో ఆ ఓటింగ్ కాంటెస్ట్ టూ వీక్స్ టూ డేస్ జరుగుతుంది ఆ ఓటింగ్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో సో దానిలో ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ఎవరైతే టాప్ ఫైవ్ మెంబర్స్కి ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళకి ఈచ్ మెంబర్కి థౌజండ్ స్వీట్ టోకన్స్ ఆన్ మెయిన్ ఎట్ రివార్డ్ వస్తుంది విచ్ ఇస్ వెరీ బిగ్ అమౌంట్ నా ఉద్దేశంలో ఇన్ దాని తర్వాత ద రిమైనింగ్ ఫిఫ్టీన్ రన్నర్ అప్ సో ఎవరైతే ట్వంటీ లైక్స్లో సెలెక్ట్ అయ్యి ఓటింగ్లో విన్ అవ్వలేదో వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్కి కి హండ్రెడ్ స్వీట్ టోకన్స్ రిసీవ్ అవుతాయి సో టోటల్ ట్వంటీ మెంబర్స్ ఓవర్ దెన్ నెక్స్ట్ ద ఓనర్స్ ఆఫ్ టెన్ క్యాపీస్ విత్ ద బెస్ట్ నేమ్ అండ్ బ్యాక్ స్టోరీ సో మీరు ఇక్కడ మీకు ఇన్ కేస్ ఫాలోవర్స్ లేకున్నా లైక్స్ లేకున్నా మీ క్యాపీ నేమ్ అండ్ దాని బ్యాక్ స్టోరీని బట్టి టీం వాళ్ళు కూడా ఒక టెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు సో టెన్ క్యాపీని సెలెక్ట్ చేస్తారు ఆ టెన్ మెంబర్స్ కి టూ హండ్రెడ్ స్వీట్ టోకన్స్ ఆన్ మెయిన్ రివార్డ్ కింద వస్తుంది సో విచ్ మీన్స్ బిగ్ అమ్మ ఆ ఉద్దేశంలో అండ్ ఫైనల్ గా అప్ టు హండ్రెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారో ఎవరైతే పోస్ట్ చేశారో దాని నుంచి టీమ్ వాళ్ళు ర్యాండమ్ హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్లకు దే విల్ రిసీవ్ ద సూయి టోకన్ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ లో స్లాట్ వస్తుంది సో కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను బేసిక్గా మీరు సుయీ టోకన్ ని ఈ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పర్చేస్ చేయొచ్చు జస్ట్ లైక్ ఐడిఓ ఆర్ ఐఈఓ టోకన్ లాగా అనమాట దాన్ని నాకు తెలిసి దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఈజీగా టూ టు త్రీ ఎర్స్ అయితే మినిమం గ్యారంటీ రిటర్న్స్ వస్తుంది సో అది కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో అంతేగా సో వెరీ సింపుల్ స్టెప్ సో అంతే మీరు ట్రై చేయండి మీ క్యాప్ పో చేసి ఇన్ కేసు ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా నా క్యాపీ స్టోరీని లింక్ కింద రిస్టర్లో పెడతాను ఈ లింక్ ని క్లిక్ చేసి ఖచ్చితంగా లైక్ అండ్ రీట్వీట్ చేయండి సో నన్ను సపోర్ట్ చేయండి మేబీ నేను ఈ టాప్ ప్లేయర్స్లో వస్తే మేబీ నాకు కూడా ఏమైనా రివార్డ్ రావచ్చు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి దీ వెరీ హెల్ప్ఫుల్ టు గ్రో ద ఛానల్ సో అది గైసి రోడ్ వీడియో ఆల్ అబౌట్ క్యాపీ హాలిడేస్ కాంటెస్ట్ ఖచ్చితంగా ఇందులో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వీడియో మీకు కొంచెం ఛానల్ కొత్తగా వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఆ క్లారిస్య్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి సో దాస్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్